మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పానని, మరి రేవంత్ ఆ పని చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను దానికి ఆల్రెడీ మా సోదరి మనులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను. కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను. నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు మాట్లాడిన పనికిమాలిన మాటలు మన సబితక్క గురించి కానీ, సునీతక్క గురించి కానీ, కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా? నేను నిన్న యథాలాపంగా నోరు జారాను, మాట్లాడాను. ఎస్, ఐ అగ్రి అన్నాను. హుందాగా మా చెల్లెల్ని, మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దానికి క్షమాపణ అడిగాను. నీకు ఆ సంస్కారం ఉందా? ఉంటే చెప్పు. ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకొచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి, మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయ్యా, ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు? చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వు అన్నది ఎవరు? గ్రామీణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు, అవి ఎవరు కూడా ట్విట్టర్లో చూడరు. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ని.